క్రీస్తు నామ శుభవందనములు. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసుకుని ఈ రెండవ రోజు సభను మనం ప్రారంభించాం. పరలోకమందున మా తండ్రి, ఈ రెండవ రోజు సభలో మా ఆత్మలకు కావలసిన విలువైన సంగతులు మీరు అందిస్తారని మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా యందు మీరే ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం తండ్రి. కాలయాపన చేయకుండా కావలసిన ఆత్మీయ సంగతులు మేము అందించడానికి, మీ వాక్కు అనుకూలమైన పాత్రగా నేను వాడబడడానికి నిలబడి ఉన్నా సంగతి గుర్తెరిగి, మీ ఆత్మ సహాయంతో నేను నడిపింపబడడానికి మీ కృపను నా మీద కుమ్మరిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్నదాని ప్రకారం వారు నిలబడిన మార్గం ఎంతగానో అమూల్యమైనదో విలువైనదో పెరిగి అంతవరకు నమ్మకంగా బ్రతకడానికి స్థిరమైన వాక్యాన్ని మంచి మనసును వారికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తున్న అమ్మని ప్రజలు సమర్పిస్తున్నాం తండ్రి. కొంచెం సౌండ్ పెట్టాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. మానవ విసాహరణం, ప్రజాపతి మరణం, ఈ రెండో రోజు సభలో ఒక ఉన్నతమైన ఉద్దేశాలు, యారిన నేల మీద పుట్టిన మత సమ్మేళనాలు, వాటి యొక్క ఉద్దేశాలు, వాటి యొక్క వైఖరి, ప్రపంచ పటంపై బ్రతుకుతున్న మనుషుల మీద ఎలా రొద్దపడ్డాయో కొన్ని మాటల్లో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. విసాహరణం లేదా వినాశనం, మనిషి జీవితం పతనావస్థతోనే ప్రారంభమైంది. అది ఆది దంపతులైతే, సాతాన్ అనే ఒక మాయాజాలం సర్పరూపంలో ఆది దంపతులను పలకరించి వారి మనసులను చెరిచేసి అక్కడ ప్రారంభించిన తన కుతంత్రం ఇప్పటి వరకు ప్రతి మనిషి జీవితంలో పాపం అనే దాన్ని పునాదిగా వేసి మరణమే వారి సావుకి జీతం అన్నట్టుగా ఈరోజు మనిషిని కాలగర్భంలో కలుపుతూ ఘాటికి విరుచుకుపోతుంది. కొన్ని సంగతులు జాగ్రత్తగా అంటే, ఆదికాండం చదువుతున్న ఎవరికైనా యూతుబద్ధకంగా ప్రశ్నలు మనకు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక చింతల్లో ఉన్న ఏ వ్యక్తికైనా ఒక ప్రశ్న ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సౌండ్ పెట్టాను. ఆదికాండం చదువుతున్నప్పుడు అసలు దేవుడేసిన వృక్షాన్ని గూర్చి ఈరోజు వ్యాఖ్యానాలు విచిత్రంగా ఉన్నాయి ప్రపంచంలో. దాని యొక్క వ్యాఖ్యానం ఎలా ఉందంటే, తండ్రి అయిన దేవుడు మంచి చెళ్ళు తెలుగు నుంచి వృక్షాన్ని వేశాడు. మంచి చెళ్ళు తెలుగు నుంచి వృక్షాన్ని వేసిన తర్వాత వృక్షాన్ని తిన్న తర్వాత వారిలో మానసికమైన బుద్ధిలో పరిపక్వత సాధించారు. అంటే వృక్ష ఫలములలో బుద్ధిని డెవలప్ చేసే విటమిన్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చారు వారు. ఇలాంటి బోధలు చేయడం విచిత్రంగా ఉంటుందండి. నన్ను అడిగితే వృక్షఫలంలో ఏ మాయాజాలం లేదు. మంచి చెడు తెలియనిచ్చు వృక్షఫలంలో అసలు వృక్షంలో ఏమీ లేదు. ఎందులో ఉందో తెలుసా? దేవుని మాటలో ఉంది. తినవద్దని దేవుడు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞను జవదాటడమే మనిషి యొక్క పరాకాష్ఠకు ప్రారంభం. అది వృక్షఫలాన్ని గురించి వివరిస్తున్న అనేక శోకాల బోధకులు వివరిస్తున్న ఎక్స్ప్లనేషన్ ఏంటంటే, బెండకాయ తింటే తెలివితేటలు వస్తాయి, దొండకాయ తింటే ఉన్న తెలివితేటలు పోతాయి, అలాగే ఆదికాండంలో ఉన్న వృక్షఫలాలు తింటే వారికి మంచి చెళ్ళు తెలియనిచ్చు జ్ఞానం అనేది డెవలప్ అయిందని ఈ ఎగ్జాంపుల్ని అక్కడ సెట్ చేస్తున్నారు. తెలియకపోతే బైబిల్ దగ్గర సైలెంట్గా ఉండడం ఉత్తమం. కాకమ్మ కథలన్నీ దీనికి తగిలించాం అనుకుంటే ఒకరోజు కాలిపోతాం నరకంలో.
మంచి చెడు తెలివిని చురుక్షంలో ఏమీ లేదు. అసలు ఆ పదాన్నే మనం ఆలోచించినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. మంచి చెడు తెలివిని చురుక్షం, మంచి ఏంటి? నువ్వు తినకపోవడం మంచి. చెడేంటి? నువ్వు తినడం చెడు. మంచి చెడు తెలివిని చురుక్షం అంటే నువ్వు తినకుండా ఉండడం మంచి, నువ్వు తింటే చెడు కార్యం. అందుకే డెవలప్మెంట్ అనే వ్యవస్థ వృక్షఫలంలో ఏమీ లేదు, దేవుని మాటను దాటడంలో ఉంది. అక్కడ ప్రారంభమైందండి మానవ వ్యవస్థ పడిపోవడం. దేవునికి బాహటంగా మనిషి దూరం అవడం ప్రారంభమైంది. ఆది దంపతులు, ఆది కుటుంబం ఎప్పుడైతే దూరం అయిందో, తదనంతరం కుటుంబ వ్యవస్థ ప్రారంభమవుతున్నప్పుడు కయ్యేను కుటుంబ వ్యవస్థ కూడా పూర్తిగా దేవునికి దూరం అయిపోయింది. దీని అంతటికి కారణం విషసర్పం యొక్క ఆలోచన. అక్కడ నుండి యావత్తు ప్రపంచం దేవునికి దూరం అవడం ప్రారంభమైంది. పాపం ఎప్పుడైతే చేశాడో, పాపం చేసిన ప్రతి మనిషికి దేవునికి అగాధం అనేది ఏర్పడబడుతుంది. అక్కడ నుండి మనిషి ఎప్పుడైతే దూరం అయ్యాడో, దూరమైన తర్వాత మనిషి మరలా దేవుని ఎతకాలనుకున్నాడో, అలా ఎతకాలనుకున్నప్పుడే మతాలనేవి ఉద్భవించాయి. బాగా వినండి, పాప బంకిలమైపోయిన ఈ మానవ జీవితాల్లో వద్దనుకున్న ఒక రోజు మనం చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత మనకు వచ్చే జీతం మరణం. ఆ మరణం అనే దాన్ని తప్పించుకోవడానికి యాదాంతవేత్తలు, పండితులు, పామరులు అందరూ ఎదురు చూశారు. దీని నుండి తప్పింపబడడానికి, ఆ పరమాత్ముడు ఉన్న లోకానికి పోవడానికి మనం ఏ యాగాలు చేయాలి, మోక్షాన్ని పొందడానికి ఏ కార్యాలు జరిగించాలని ఈ ఆరిన నేల మీద ప్రతి మతం ఎదురు చూసింది. అనేక మతాలు, అనేక సిద్ధాంతాలు లేవనెత్తాయి. మరణం నుండి తప్పింపబడడానికి, నలిగిపోతున్న ఈ జీవితాల నుండి మరలా మనం వెలిగింపబడడానికి, మనకు మోక్షం రావాలి అంటే, పరమాత్ముడు ఉన్న లోకానికి మనం పోవాలి అంటే, ఈ భూమి మీద మనం ఉండగా ఏం చేయాలని ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ సమాజంలో దించుకున్నారంటే, దానినే మతాలు అంటారు. ఒక్కొక్క మతం ఒక్కొక్క ఉద్దేశం చెప్పింది. ప్రతి మతంలోని ఒక ప్రారంభికుడు ఉంటాడు. ప్రతి మతానికి ఆ ప్రారంభికుడి యొక్క ఉద్దేశం ఈ ప్రపంచం మీద రుద్దబడుతుంది. ఒక ఆయన నడవచ్చు మనం. మనం ఎలా ఇండియన్స్ కనుక, ఇండియాలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, ఇండియాలో ఉన్న ప్రజల కన్నా ఇండియాలో ఉన్న దేవుళ్ళు ఎక్కువ. విచిత్రం అది, ఇది ఇండియన్ హిస్టరీ. ఇండియాలో ఉన్న ప్రజల కన్నా ఇండియాలో ఉన్న దేవుళ్ళు ఎక్కువ, దేవుళ్ళతో పాటు మతాలు కూడా ఎక్కువ. ఈ మతాలలో ఒక్కొక్క మతం ఒక్కొక్క సిద్ధాంతాన్ని సమాజానికి బలంగా పరిచయం చేసింది. అందులో బౌద్ధ మతం ఒకటి. బౌద్ధ మతంలో మూలమైన గౌతమ బుద్ధుడు ఆయన ఏమన్నాడంటే, నేను విమర్శించట్లేదు, క్లారిటీ ఇస్తున్నా. అనుమానాలు ఎవరికైనా ఉంటే రావచ్చు. గౌతమ బుద్ధుని యొక్క ఉద్దేశాన్ని ఏం తెలియజేశాడంటే, ఆయన యొక్క భావజాలాన్ని మాట్లాడుతున్నప్పుడు, మనం విముక్తి పొందాలి అంటే ఏం చేయాలి గురీజీ ఆయన అడిగినప్పుడు, ఆయన అన్న మాట ఏంటో తెలుసా, మాయ నుండి విమోచింపబడాలి. దేని నుండి? మాయ నుండి. మాయ అంటే ఏంటి గురూజీ? మాయ అంటే తెలియదా? సంసారం ఒక మాయ, పిల్లలు ఒక మాయ, ఈ ప్రపంచం ఒక మాయ, స్నేహితులు ఒక మాయ, వీటన్నిటి నుండి మనం విమోచింపబడాలి. విమోచింపబడాలి అంటే దీనికి కారణం ఏంటంటే, కోరికలను నియంత్రించుకోవాలి. బౌద్ధిజానికి బేసిస్ పాయింట్స్ ఇవన్నీ. కోరికలను నియంత్రించుకోవాలి. కోరికలను నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి గురీజీ అని గౌతమ బుద్ధుని వైపు ఒకసారి మన చరిత్రలో కేంద్రీకరించి చూస్తే, ఆయన వృక్షం కింద కూర్చున్నాడండి. ఎక్కడ? వృక్షం కింద. ఏం చేశాడంటే, కోరికలను నియంత్రించుకోవడానికి సంసారాన్ని వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేశాడు, భార్యను వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు. నాదన్నది ఏదీ లేదు, ఇదంతా మాయా అనుకుని ఒక వృక్షం కింద తపస్సు చేస్తూ కూర్చుండిపోయాడు. ఇంతకీ మీ ఇంటెన్షన్ ఏంటి గౌతమ బుద్ధి గారు అని అడిగితే ఆయన చెప్పేది ఏంటో తెలుసా, కోరికలను నియంత్రించుకోవాలన్న కోరికతో కూర్చున్నాను అంటాడు. మీరు అక్కడ ఒక పాయింట్ పట్టుకోవాలి.
కోరికలు నియంత్రించుకోవడమే మోక్షానికి మార్గం అన్న గౌతమ బుద్ధుడు. అసలు కోరికలు నియంత్రించుకోవాలన్నది కోరిక, మరి ఇంకేంటి కోరిక లేనిది? మీకు అర్థమవుతుందా లేదా? క్వశ్చన్ మార్క్ పెట్టకండి మొక్క. కోరికలు నియంత్రించుకుంటే మోక్షానికి మార్గం అన్నాడు. కోరికలు నియంత్రించుకుంటే మోక్షానికి మార్గం అన్నప్పుడు కోరికలు నియంత్రించుకోవాలన్నా వృక్షం కింద కూర్చున్నాడు. మరి కోరిక పోయిందా ఉందా? ఉంది. అంటే మోక్షం లేదన్నమాట బౌద్ధిజంలో. లేదు భయ్య, బౌద్ధిజంలో మోక్షానికి మార్గం లేదన్నట్టు క్వశ్చన్ మార్క్ వృక్షం కింద కూర్చుంది, కనబడుతుంది కళ్ళ ముందు చరిత్రలో. ఆయన ఎన్నో వ్యాఖ్యానాలు చేశాడు మంచి క్రియలు చేయాలన్నాడు. ఒక వెర్షన్ అదైతే, ఒక మతం యొక్క సిద్ధాంతం అదైతే, మరొక మతం ఏముందో తెలుసా? మోక్షం కలగాలి అంటే ఈ మరణానికి దూరం అయిపోయి ఆ పరమాత్ముడు ఉన్న లోకానికి నేను పోవాలి అంటే ఏం చేయాలని మరొక ఆయన గొంతు తరిస్తే ఆయన అన్నాడు, అజ్ఞానం నుండి దూరం అవ్వాలి అన్నాడు. ఏ జ్ఞానం? అజ్ఞానం. అజ్ఞానం నుండి దూరం అవ్వడం అంటే జ్ఞానం ఏంటి? జ్ఞానం ఏంటంటే ఆత్మను గూర్చి పరిపూర్ణంగా తెలుసుకోవాలి, దివ్య స్వరూపాన్ని గూర్చి పూర్తిగా అర్థం చేసుకోవాలి, పరమాత్ముని మనం అనుభవించడం నేర్చుకోవాలి. దీనినే మత సంబంధమైన సిద్ధాంతంలో జ్ఞాన మార్గం అంటారు. దాన్ని పాయింట్స్ పట్టుకోవాలి మీరు. క్రైస్తవుని గురించి చెప్పడానికి మంది ఏదో గొప్పదని చాటుకోవడానికి కాదు సార్, అది సెకండరీ. అది ఫస్ట్ బయట ఏమున్నాయో తెలియాలి, అప్పుడు మనం నిలబడింది ఎంతవరకు రుజువు మనకు అర్థం అవుతుంది. మందే నిజం అన్నది అది అవివేకం అవుతుంది. మంది ఎందుకు నిజం అన్నది తెలియజేయాలి సమాజానికి. మిగిలినది ఏంటి? అదంతా మాయా, మనిషి ఊహల్లో పుట్టిన భౌతికమైన సిద్ధాంతాలు. మరొక ఆయన అన్నాడు, గుర్తుపెట్టుకోండి, జ్ఞాన మార్గం ఒక ఆయన పరిచయం చేశాడు, మరొక ఆయన క్రియామార్గం అన్నాడు. ఏ మార్గం? క్రియామార్గం. క్రియామార్గం ఈక్వల్ టు క్రియావాదం. హిస్టరీ చదివులకు బాగా అర్థమవుతాయండి నేను చెప్పే మాటలు. మనం హిస్టరీ చదవం, బైబిల్ చదవం, మనం గొప్పవాళ్ళం కదా, ఏమీ చదవం. మనం సమాజాన్ని చూస్తున్నప్పుడు రకరకాల సిద్ధాంతాలు మనకు కనబడుతున్నాయి. ఒక ఆయన, ఒక పండితుడు అన్నాడు, ఒక ఆయన అన్నాడు, క్రియావాదం అంటే క్రియామార్గం ద్వారా మోక్షాన్ని మనం పొందొచ్చు. క్రియామార్గం అంటే ఏంటి? క్రియామార్గం అంటే ఏంటంటే గత జన్మలో చేసిన పాపాలని మరలా మాఫీ చేసుకోవడానికి ఈ జన్మలో సత్క్రియలు చేయాలి. దీన్ని క్రియావాదం, క్రియామార్గం అంటారు. ఇవన్నీ టూకీగా చెప్తున్నాను మీకు. మరొక ఆయన ఏమన్నాడంటే క్రియావాదం కాదు, జ్ఞాన మార్గం కాదు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే విచిత్ర విచిత్రమైన పండితులు సమాజంలోకి వచ్చిన తర్వాత శరీర సంబంధమైన అభ్యాసాలు చేయాలన్నారు. శరీర సంబంధమైన అభ్యాసాలు అంటే యోగా, సూర్య నమస్కారాలు, పరిత్యాగం, సన్యాస జీవితం, హిమాలయాలు, దండయాత్ర. అర్థమవుతుందని చెప్పారు. మరొక ఆయన ఏమన్నాడంటే ఉదయాన్నే లేచి తూర్పుకి తిరిగి దండాలు పెట్టాలి. ఎవరికి? సూర్యునికి. సూర్యునికి దండాలు పెట్టడం వల్ల ఏంటయ్యా ఒరిగేది అంటే ఆ సిద్ధాంతం చెబుతుంది మోక్షం కలుగుతుంది. సూర్యునికి దండాలు పెడితే మోక్షం కలుగుతా? ఏమైనా రీజనబుల్ ఉండదు. సూర్యునికి దండాలు పెట్టడం, ఇంకొక ఆయన పక్కన పెట్టడం, యోగా చేయాలి అంటున్నారు. ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదంతా కాదు కానీ భక్తి మార్గం ఉండాలి అన్నాడు. ఏ మార్గం? భక్తి మార్గం. ఇదేం మార్గం? ఇదే మార్గం అంటే క్రియావోధం కానిది, జ్ఞానం కానిది, శరీర సంబంధమైన అభ్యాసం కానిది, భక్తి మార్గం అనేది స్థిరమైనది అన్నాడు ఆయన. భక్తి మార్గం అంటే ఏంటి? భక్తి మార్గం అంటే దైవ సంబంధమైన కార్యాల్లో పూర్తిగా నిమగ్నమై తిరగడం, అంటే మత సంబంధమైన వ్యక్తిగా తయారవ్వాలన్నమాట. మత సంబంధమైన వ్యక్తిగా తయారైనప్పుడు మోక్షం కలుగుద్ది అన్నాడు. బైబిల్ ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, నేనే మార్గం అన్నాడు. మరి ఇప్పుడు ఎట్ట ఇదంతా? సమాజంలో ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు, బైబిల్ ఉన్న ఆయన నేనే, మరొక లేడు అన్నాడు. నేనే, నేను కూడా అంటే బాగుంటుందండి, అడ్జస్ట్ అయిపోదు, అన్నిట్లో ఒకటి అని కలిపేద్దాం. నేనే అని నిగ్గు తెలిసి మాట్లాడుతున్నా అంటే మరొకటి లేదు అన్నది ఎవరు? చరిత్ర పురుషుడు. ఆ మాట పలికింది ఎవరు? మరణించి తిరిగి లేచిన వాడు. ఆ మాట అన్నది ఎవరు? సాక్షాత్తు సర్వోన్నతుని దేవుడు కుమారుడు.
ఆయన అన్నదేవుడు పరలోకంలో అనుభవం కలిగిన వాడు, భూమి మీదకి వచ్చిన వాడు, మనిషి మరణాన్ని జయించి ఈ ప్రపంచ నడిబుడ్డ నిలబడి మాట్లాడిన వాడు నేనే అన్నాడు. మోక్షానికి మరొక మార్గం లేదు అన్నాడు. అవునా? మరి ఎంతమంది మోక్షానికి మార్గం ఉందన్నప్పుడు, ఈయన ఇలా చెప్తున్నప్పుడు, సమాజం అలా చెప్తున్నప్పుడు, ఇంతకీ నేను ఏమి నేర్చుకోవాలి? ఆధ్యాత్మిక చింతనతో రగిలిపోతున్న ఈ వయసులో మనం దేని వైపుకు మన మొగ్గు జీవించాలి? ఏదని నిజమని మన జీవితాన్ని అంకితం చేయాలి? భక్తి మార్గానిక, జ్ఞాన మార్గానిక, క్రియావాదానిక, శరీర సంబంధమైన అభ్యాసాలక, లేదు ఇవన్నీ కాదని క్రైస్తవులు ఉన్న క్రీస్తు సిద్ధాంతాలక. దేనికి చచ్చిపోతున్నారు కానీ ఈ మధ్యకాలంలో టీవీ ఫైవ్లో టీవీలలో తన్నేసుకుంటున్నారు మతాల కోసం. వాటిని చూసి పులకించిపోయి అనేక మంది క్రైస్తవం మీద అనుమాన సంబంధమైన ప్రశ్నలు కూడా లేవడుతున్నారు. అవగాహన లేనివాడికి అనుమానాలు ఎక్కువ ఉంటాయి. భార్య మీద నమ్మకం లేనివాడికి అది చూపులే అనుమానంగా ఉంటాయి. నమ్మకం ఉన్నవాడు తను ఏ క్రియ చేసినా అర్థం చేసుకుంటాడు. నమ్మకం, సరైన నమ్మకం పునాది మనకు లేదు కనుకే మనకు ఎన్నో అనేకమైన ప్రశ్నలు మన మీదకి వస్తుంటాయండి. కానీ బైబిల్ని బట్టి మనం అడగాల్సిన ప్రశ్న, ఇంతకీ నేను దేని నుండి విమోచింపబడాలి? ఇది ప్రశ్న. మోక్షం కలగాలన్నది సెకండరీ, ఫస్ట్ నేను దేని నుండి విమోచింపబడాలి? దేని నుండి? దేని నుండి అంటే ఒక ఆయన ఏమన్నాడంటే, పూర్వజన్మకు సంబంధించిన జన్మ చక్రం ఒకటి కంటిన్యూ అవుతుందంట, ఆ చక్రం నుండి ఒకరోజు విమోచింపబడాలంట. ఏ చక్రం? జన్మచక్రం. జన్మచక్రం అంటే ఏంటి? పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. విన్నాం కదా అని ఈ కార్యం కూర్చు సిద్ధింపవలదు. విన్నాక లేదు? చిన్నప్పటి నుంచి విన్నామండి. పుట్టాలి, చావాలి, చావాలి, పుట్టాలి, పుట్టాలి, చావాలి. ఇది జన్మచక్రం. ఈ చక్రం నుండి ఎప్పుడైతే మనం బయటకు వచ్చామో అప్పుడు మనకు మోక్షం కలుగుద్ది అని ఈ యాదాంతుల యొక్క సిద్ధాంతం. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, జన్మచక్రం నుండి విమోచింపబడాలి అంటే ఇంతకీ ఎందుకు జన్మ ఎత్తాలి? మొదటి జన్మలో పాపాలు చేసుకుంటే ఆ పాపాలని మరలా నివృత్తి చేసుకోవడానికి, చెరిపేసుకోవడానికి ఈ జన్మలో పుట్టాలట. అప్పుడు పాపాలు తీరితే ఆ జన్మ నుండి మోక్షం పొందుతట. నేను అడుగుతున్నాను, మొదటి జన్మలో పాపాలు తీర్చుకోవడానికి ఈ జన్మలో పుడితే, ఈ జన్మలో పాపాలు చేయకుండా నిజాయితీగా నిలబడినాడు ఒక నిలబడి ఇక్కడ ఎవరుండరంటే, పాపం చేయలేదని ఎవడన్నా అంటాడు పెద్ద అబద్ధం. ఇప్పుడు అందు బైబుల్ నేను కాదు, నేను పాపం చేయని వాడిని అంటే దేవుణ్ణే అబద్ధికునిగా చేస్తున్నామట. అంటే మానవ జన్మలో పాపాలు లేకుండా చేసుకోవడం అనేది అసంభవం. మరి గత జన్మలో పాపాలు ఒక 50%, ఒక 50% మనం పాపాలు పట్టుకుని వచ్చిన తర్వాత ఈ జన్మలో పుట్టాం, మరలో ఒక 10% పాపాలు చేసాం అనుకుంటే ఇప్పుడు 60 అవుతాయి. ఆ తర్వాత 60 తీర్చుకోవడానికి మూడో జన్మ పుడతాం. ఆ తర్వాత 70, 80, 90, ఇక ఎన్ని జన్మలు ఎత్తినా పాపం యొక్క పర్సంటేజ్ పెరుగుద్ది తప్ప పోయేదేమీ ఉండదు. ఇక నాకు ఇప్పుడు మోక్షం కలిగేది. ఆ తర్వాత మోక్షాన్ని తీసుకోవడానికి ఒక ఆయన దోమగా పుడతాడట, ఒక ఆయన ఏకగా పుడతాడట, మరొక ఆయన బలహీనమైన జంతువులుగా పుడతాడట. ఈసారి కుక్క ఎవరైనా వస్తే నువ్వేమని పిల్లలు తెలుసా, తాత నీది ఎన్నో జన్మ అని అడుగుదాను, ఏం తింటావు, చికెన్ తింటావా, బిర్యానీ తింటావా అని అడుగు. జన్మలకు సంబంధించింది అయితే మరి అడుగు, అడగవయ్యా. ఏవేవో ఆధారాలు లేని సిద్ధాంతాలు సమాజానికి పరిచయం చేసేసారంటే, ఆ మతం నుండే కుల వ్యవస్థ కూడా పుట్టుకొచ్చింది. మతి లేని దరిద్రులందరూ మతోన్మాదులైతే సమాజానికి కట్టు కథలు చెప్పారు, అదే కులం. ఇది క్రైస్తవులు కూడా జబ్బుది. అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ గారు కుల వ్యవస్థను తీసుకోవడానికి ఎన్నో ఆశలతో ఆ గ్రంథాన్ని లిఖించి, మత సంబంధమైన సిద్ధాంతాలు మనిషిని మనిషిని దూరం చేస్తున్నాయని వాపోయిన ఆయన దీనికి మూలం ఎక్కడుందో కనిపెట్టాలనుకున్నాడు. దీని మూలం ఎక్కడంటే మనుస్మృతి, మనుధర్మ శాస్త్రం. ఈ మనుధర్మ శాస్త్రం వచ్చిన తర్వాతే మను అన్నవాడు ఈ సమాజానికి కుల వ్యవస్థ నేర్పించేశాడు. అసలు ఈ గ్రంథమే లేకపోతే ఈ కుల వ్యవస్థ ఉండదని బాహ్యంగా రాజ్యాంగం రాస్తున్న ఆ తొలి నాన్నల్లో బయట తగలబెట్టాడండి గ్రంథాన్ని. విచిత్రం ఏంటంటే మహనీయుడు గ్రంథాన్ని బయట తగలెట్టాడు, కానీ లోనున్న తీయలేకపోయాడు. అప్పటికే మనుషులు గూడు కట్టేసుకున్నారు లోపల. కుల వ్యవస్థకి సీనియారిటీ కాలం ఎంతో తెలుసా? 4000 సంవత్సరాలు.
4000 సంవత్సరాల నుండి పునాది వేసుకుందండి కుల వ్యవస్థ. ఇదేనండి విషమరణం అంటే ఏమనుకుంటున్నారు? వీడితో చచ్చిపోతున్నారండి. మీరు క్రైస్తవులు కదా, మనం క్రైస్తవులు కదా, క్రైస్తవులు ఉన్న పిల్లలే ఇంకో క్రైస్తవులు చేయరండి. ఏ క్రైస్త బ్రదర్ మీరు అని అడుగుతారు. నువ్వు ఈ మొఖానికి నువ్వు క్రైస్తవుడువా? నువ్వు క్రైస్తవుడివి, బయట సంబంధమైన సిద్ధాంతం లోపలిగా తీసుకొచ్చి మరలా దేవుడు పరిపూర్ణమైన ఒక వివాహ వ్యవస్థను స్టార్ట్ చేసినప్పుడు దానిలో దేవుని యొక్క విలువను బట్టి బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పోయి నువ్వు ఏ కులం అని అడుగుతున్నావు అంటే నువ్వు క్రైస్తవుడు అసలు? నువ్వు క్రైస్తవుడువా? క్రైస్తవులో కూడా ఈ కుల గజ్జి ఉందండి, కుల గజ్జి ఉంది. నువ్వు ఇండైరెక్ట్గా విగ్రహ సంబంధమైన వ్యక్తి అన్న సంగతి మర్చిపోకు. విగ్రహ సంబంధమైన వ్యక్తివి కులాన్ని నువ్వు పాటిస్తే ఇలా ఎన్నో సిద్ధాంతాలు సమాజానికి వచ్చేసేయండి. ఇప్పుడు నేను దేవుని నుండి విమోచింపబడాలి నాకు మోక్షం కలగాలంటే దేవుని నుండి నేను విమోచింపబడాలి. ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది, సిద్ధాంతాలు మాత్రం పెరిగిపోతున్నాయి. మేధావి వర్గం అంతా కూర్చుని కొన్ని ప్రశ్నలు లేవనెత్తుకుందండి. మొదట ప్రశ్న ఏంటో తెలుసా? శాంతి మార్గానికి దారి, శాంతి మార్గం ఏది అని ప్రశ్నించుకుంటే, పరమాత్ముడితో సంధి చేసుకునే మార్గం ఏది, మోక్షానికి మార్గం ఏది, ఆ దివ్యలోకానికి మార్గం ఏది, ప్రశ్నలు ఎన్నైనా అర్థం ఒక్కటే, ఆ లోకానికి పోవాలి అంటే నేను ఏం చేయాలి? ఎన్నో ప్రశ్నలు ఎత్తుకున్నారు, మనిషికి సమాధానం దొరకలేదండి. కొట్టిమిట్టాడుతున్న ఈ సమాజానికి దేవుని నుండి విమోచింపబడాలో తెలియలేనప్పుడు ఒక ఆయన అజ్ఞానం నుండి అన్నాడు, ఒక ఆయన జన్మచక్రం నుండి అన్నాడు, ఒక ఆయన క్రియామార్గం నుండి అన్నాడు, రకరకాల సిద్ధాంతాలు చెప్పారు తప్ప దేనిలోనూ మనిషికి సరైన సమాధానం దొరకలేదు. సమాధానం లేక మనిషి ఆకాశం వైపు కన్నులు ఎత్తి అన్ని మతాల నుండి పరమాత్మునికి సంకేతాలు తెలియజేస్తున్నప్పుడు, నాకు విమోచన ఏది ప్రభువా అని ఆ దైవాత్మను కొలుస్తున్నప్పుడు, ఆ దైవాత్మ యొక్క సమాధానమే యేసు యొక్క జననం ఈ భూమి మీద. యేసుక్రీస్తు యొక్క జననం అంతకే జరిగింది. ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు కీలకమైన విషయాన్ని ఆయన లేవనెత్తాడు. సమస్య ఎక్కడుందో ఆ సమస్య దగ్గరికి పోయి అక్కడి నుండి సమస్య సమాధానాన్ని చెప్పాడు. మీరు విమోచింపబడవలసింది అజ్ఞానం నుండి కాదు, మీరు విమోచింపబడవలసింది మాయ నుండి కాదు, మీరు విమోచింపబడవలసింది జన్మచక్రం నుండి కాదు, మరి దేవుని నుండి క్రీస్తు అని ఆయన నడిపితే ఆయన అన్నాడు, మీరు విమోచింపబడవలసినది పాపం నుండి అన్నాడు ఆయన. అన్నిటికీ మూలం అదేనండి, మరణం నుండి విమోచింపబడాలి, మరణం నుండి విమోచింపబడాలన్నాడు. కానీ మరణానికి మూలమేందో మనిషి పట్టుకోలేకపోయాడు. యేసు వచ్చి చెప్పింది అదే, మరణానికి మూలం పాపం, పాపానికి జీతం మరణం. ఆ మరణాన్ని నువ్వు జయించాలి అంటే నీలో ఉన్న పాపం బయటకు పోవాలి. విచిత్రం ఏంటో తెలుసా? ఏది సమస్యో, ఏ సమస్య ఎక్కడుందో ఆ సమస్యతోనే ఆయన పేరు పెట్టబడిందండి బైబిల్లో. ఏదైతే సమస్యగా ఉండి సమాధానం లేక కొట్టిమిట్టాడిపోతుంది ప్రపంచం, ఆ సమస్య ఆయనకి పేరుగా పెట్టడం. అదే మత్తయి సువార్త 2:21 చూడండి. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకి యేసు అని పేరు పెట్టాను. యేసు అన్న పేరుకి అర్థమేంటి? ప్రజలను పాపాల నుండి విమోచించడానికి వచ్చాడు కనుక ఆయన పేరేంటి? యేసు. సమాజం ఏ పాపాలలో చచ్చిపోతుందో, ఆది సర్పం విషానికి కాటుకి గురైన ఈ మానవ ప్రపంచం మరణం అనే దాన్ని జీవితంగా అందుకుంటున్నప్పుడు దాని మూలాన్ని చెబుతున్నారు, మీరు పాపం నుండి విమోచింపబడితేనే మీకు మోక్షం అంటున్నాడు. దానినే పేరుగా పెట్టుకున్నాడండి యేసుక్రీస్తు. వారి ప్రజలను వారి పాపాల నుండి ఆయన విమోచించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టినట్టు. ఆయన పేరే అది. సమాజానికి సమాధానం లేనప్పుడు సమాధానకర్త భూమి మీదకి వచ్చాడు. దైవం యొక్క సమాధానం ఒక రూపమైతే అది యేసుక్రీస్తు అయింది. సమాజం మధ్య తిరిగింది, మనలానే తిన్నది, మనలాగే మాట్లాడింది. సమాజం నివ్వురిపోతున్న క్షణాలలో ఎన్నో ఆధ్యాత్మిక చింతని సమాజానికి నేర్పించింది, మోక్షం కలగాలి అంటే ఏం చేయాలి అని. ఇదే ప్రశ్న ఆయన అడిగితే 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు కదండి, నేనే మార్గం అన్నాడు.
ఇక ఏ మార్గం లేదన్నాడు. మరి ఇప్పటివరకు చెప్పుకున్న అన్ని మార్గాలు కదా? కాదండి, కాస్తంత మతాల్లో మీరు చదివే నాలెడ్జ్ ఉంటే ఒకసారి చదవండి, క్రియావాదం చదవండి ఎప్పుడైనా సరదాగా. క్రియావాదం ఏం చెప్తుంది తెలుసా? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేస్తే నాకు విమోచన కలుగుద్ది. సత్క్రియలు చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే, ముండ్ల చెట్టుకి మామిడికాయలు గాయాలన్నట్టు ఉంటుందండి. మీకు అర్థమైతే భలే ఉంటుంది, అర్థం కాకపోతే విచిత్రంగా ఉంటుంది. ముండ్ల చెట్టుకి మామిడికాయలు గాయాలి. కుదరదు, జరగదయ్యది. ఉప్పు నీళ్ళ నుండి మంచి నీళ్ళు రావాలన్నది జరగదు. సత్క్రియల చేత నాకు మోక్షం కలుగుద్ది అన్నది జరగదది. మనం మంచివారం అయితే కదా మంచి క్రియలు చేయడానికి. మనం అందరం పాపాత్ములం. మనమే మంచివారం కానప్పుడు మనం ఎలా మంచి క్రియలు చేయగలం? మన మంచి క్రియలను బట్టి మోక్షాన్ని ఎలా కలిగించుకోగలమండి? కనీసపు నాలెడ్జ్ ఉంది ఈ ప్రపంచానికి లేదు. నీతి క్రియలు చేస్తే మోక్షం కలుగుతుంది. నీతి క్రియలు అంటే ఏంటి? వస్త్రాలు ఇవ్వడం. నీతి క్రియలు అంటే ఏంటి? భోజనాలు పెట్టడం. నీతి క్రియలు అంటే ఏంటి? అనాథులకి నీడనివ్వడం. ఇవి చేస్తే పరలోకం వెళ్ళిపోతావా? అలానే అవి చేయొద్దని కాదు, అవి కూడా యెహోవాకు ఇష్టం. ఇవి చేస్తే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే, అంటే బైబిల్లో ఎలాంటి పాగులట ఒక భక్తుడికి ఉందండి, ఆయన పేరు యెషయా. ఒకరోజు బహిరంగంగా బలమైన నీతి కార్యాలు చేసిన ఆయన ఒకరోజు యెహోవా ఎలుగును చూశాడు. చూసినప్పుడు ఆయన ఈ క్రియా మార్గాన్ని గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసు? చూడండి ఒకసారి యెషయా గ్రంథం అరవై నాలుగో అధ్యాయం 6వచనం. మనమందరము మా నీతి క్రియలన్నీ మురుగు గుడ్డ వలే, ఆయను. ఎవరండి ఈయన? యెషయా. ఆయన ఎలాంటివాడు తెలుసా? తన భార్య ప్రవక్త. తన ప్రవక్త, తన పిల్లలు యెహోవా వాక్కు నిలువెత్తు సాక్ష్యం. అసూరియన్స్ నీ మీదకు రాబోతున్నారు అనడానికి సిహనం ఏంటని ఇస్రాయేళ్ళందరూ కనువిప్పు చేసి కలిగి ఎదురు చూస్తున్నప్పుడు, ఇదిగో అసూరు దండయాత్ర నీ మీద జరగబోతుంది అనడానికి నీ కొడుకే సాక్ష్యం అన్నాడు. సాక్ష్యానికి రూపం పెద్ద కొడుకు. యూదుల మీద దండయాత్ర జరగబోతుంది అనడానికి రెండో కొడుకు సాక్ష్యం. అంటే కుటుంబం అంతా యెహోవాలో ఉన్న కుటుంబం అండి అది. మేమును నా ఇంటి వారిని యెహోవాను ఆరాధిస్తున్నామన్న యెహోషువ యొక్క స్కేల్ మీద నిలబడిన కుటుంబం అది. అలాంటి కుటుంబం నీతి క్రియలు జరిగిస్తున్నప్పుడు ఒకరోజు బాహ్యంగా దేవుణ్ణి ఎదుర్కొంటే ఆధ్యాత్మిక ఎలుగులు చూసినప్పుడు యెషయా అంటున్నది ఏంటో తెలుసా? నా నీతి క్రియలన్నీ ప్రభువా నీ ఎలుగులో మాసిన వస్త్రాలలా ఉన్నాయి ప్రభువా. ఇప్పుడు చెప్పండి, క్రియామార్గాలన్నీ దేవుని దృష్టికి ఎలా ఉంటాయి? మాసిన వస్త్రాలుగా ఉంటాయి. లోపల ఉందండి, అది మారాలండి. చెడిపోయిన హృదయం ఒకటి ఉంది, అది మారాలి. అది మారకుండా బాహ్యంగా మనం ఎన్ని మంచి పనులు చేసినా మత సంబంధమైన వ్యక్తులు అవుతాము తప్ప దేవుని స్వభావం కలిగిన వ్యక్తులు మనం అవ్వం. భక్తి మార్గంలో కానీ క్రియా మార్గంలో కానీ మీరు దేవునిలో జడ్జిమెంట్ చేసుకోండి, మీకు సరైన ఆన్సర్ దొరకదండి. ఈ నీతి క్రియల గురించే ఒకరోజు ఆయన క్రైస్తవుని చంపడానికి కూడా వెనకాడేవాడు కాదు, ఒక మూర్ఖుడు ఉండేవాడు మొదటి శతాబ్దంలో. ఆయన పేరు సౌలు. చాలా మూర్ఖుడు అండి. నన్ను అడిగితే ఉగ్రవాదులకు కూడా భయం పుట్టేలా ప్రవర్తిస్తాడు సౌలు. ఉగ్రవాదం వెళ్ళిపోతాడండి పౌలను చూస్తే. అంత భయంకరుడైన పౌలు ఏం చేశాడు తెలుసు? ఒకరోజు ఇదే క్రియా మార్గాన్ని పట్టుకున్నాడు. క్రియలు చేస్తే నేను మోక్షానికి వెళ్ళిపోతానని కూడా, క్రియలన్నీ చేస్తే నేను మోక్షానికి వెళ్ళిపోతాననుకుని ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఏమన్నాడు తెలుసా? చూడండి, రోమిలికి రాసిన పత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుతును. మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుటకు నాకు కలుగుట లేదు. మీరు అండర్లైన్ చేసుకోవాలి, మేలైనది చేయాలని అంటే సత్క్రియలు చేయాలన్న కోరిక నాకు కలుగుతుంది, కానీ క్రియామార్గంలో నడవాలన్న కోరిక నాకు కలుగుతుంది, కానీ
క్రియలు చేయలేకపోతున్నాను, సత్క్రియలు నేను జరిగించలేకపోతున్నాను. ఇంకా ఇంకేమంటున్నాడు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరన దానిని చేసిన ఎడల దాన్ని చేయుచున్నది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదన్నాడు. చూసా, క్రియా మార్గంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా, నేను ఎన్ని బాహ్య సంబంధమైన క్రియలు బయటకు నీతి క్రియలు జరిగించినా లోపల మాత్రం ఒక నీవు ఉండిపోయిందండి మనిషికి, అది చెడు హృదయం. ఈ భౌతిక సంబంధమైన మతాలు ఒక మనిషిని బాహ్యంగా మంచిగా జీవించగలవండి, కానీ అంతర్గతంగా వాడు దుష్టుడు. వాడు నువ్వు భక్తి సంబంధమైన క్రియల్లో పాల్గొనొచ్చు, అప్పటి వరకు సిగరెట్లు గాల్చుతున్నవాడు సిగరెట్లు మానేవచ్చు, అప్పటి వరకు నువ్వు డ్రింకింగ్ చేస్తున్నవాడు డ్రింకింగ్ మానేవచ్చు, అప్పటి వరకు నువ్వు చెడు మార్గాలను తిరిగితే చెడు మార్గాలు మానేవచ్చు. బయటవన్నీ మానేస్తాం, లోపల మాత్రం అలానే ఉంటుందండి. అదే అంటున్నాడు పౌలు, బయటకు నేను ఎన్ని మంచి పనులు చేయాలనుకున్నా, ఒకవేళ నేను మంచి పనులు చేస్తున్నా లోపల మాత్రం ఒక నియమం నన్ను వెంటాడుతూనే ఉంది. ఎప్పటి వరకు? ఈ లోకం ఉన్నంత వరకు, నువ్వు బ్రతుకున్నంత వరకు. క్రియా మార్గంలో నేను ఏం చేయగలనంటే మంచి చేయాలనుకుంటున్నాను, హృదయం మాత్రం పాడైపోయింది. అదేనంటే క్రీస్తు పూర్వం యెషయా పలికింది. దాన్ని కొంచెం వివరించి మాట్లాడుతున్నాడు అపొస్తలుడైన పౌలు. మంచి చేయాలనుకుంటున్నాను కానీ చెడేం చేస్తున్నాను, ఒకవేళ లోపల చెడు హృదయాన్ని పెట్టుకుని బయట ఎంత మంచి క్రియలు చేసినా అవి దేవుని దృష్టికి మాసిన వస్త్రాలు. క్రియా మార్గం వల్ల మోక్షం ఉందా చెప్పండి. యెషయా లేదన్నాడు, పౌలు ఉందన్నాడా? లేదన్నాడండి. ఇంకొక ఆయన ఉన్నాడు, రాజులకు రాజు, కింగ్ సాల్మన్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తే క్రీస్తు పూర్వం ఆయన జ్ఞానానికి పెట్టింది పేరన్నట్టుగా క్యారఫెటర్స్ కనబడేవాడండి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రనైతిని అనుకుంటిని, తగినవాడెవడు? క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నాడు చూడండి. నేను మంచివాడిని అయిపోయాను, పవిత్రుని అయిపోయాను అని మనసును బట్టి మాట్లాడుకుంటే నిజానికి ఎవడ పవిత్రుడు అంటున్నాడు. ఈ స్కేల్ మీద అపోస్తలుడైన పౌలు పత్రికలో మాట్లాడాడు, మనుషుల్లో ఎవడు పుణ్యాత్ములు లేడన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఆ మాట ఇదే, ఇది భాష్యం క్రొత్త నిబంధనకి, అది ఛాయ పరిపూర్ణమైన రూపం క్రొత్త నిబంధన. అప్పుడే సొలొమోను అంటున్నాడండి, అసలు పవిత్రుడు అనుకోవడానికి ఎవడున్నాడు? క్వశ్చన్ మార్క్. ఎవడు లేడు. అసలు నీతి క్రియలు ఎన్ని చేసినా దేవుడు దుష్టుడు మనం మాసిన వస్త్రాలలాగే ఉంటాం. ఒకరోజు దేవుడు కోపం వచ్చి ఒక ప్రశ్న చెప్పాడు, అరే మీకు ఒక విషయం అడుగుతానన్నాడు. కూసి దేశం తెలుసా నీకు? తెలుసు ప్రభువా. వాడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు కూసి దేశస్తుడు? ఎలా ఉంటాడు తెలుసా? నల్లగా ఉంటాడండి. కాకిని పక్కన పెడితే కన్సిల్మెంట్ అయిపోతుంది. సేమ్ సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అవి కూసి దేశస్తుడు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాడు. సూర్యుడికి దగ్గరగా ఉన్న కూసి దేశస్తుడు తన రంగును మార్చుకోగలడని అడిగాడు. చదివారు కదా, చూస్తారు ఒకసారి. మనకు అన్ని క్వశ్చన్ మార్కులే. యెర్మీయా గ్రంథం 13వ అధ్యాయం, దేవుడు అడుగుతున్న ప్రశ్న. యెర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం నుండి, యెర్మీయా గ్రంథం, కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలడా? చూసా, కూసు చేసేస్తుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? అది జరగదు. చిరతపులు తన మచ్చలను మార్చుకోగలదా? జరగదు. సామెత కూడా ఉందండి సమాజంలో, సేమ్ నేను పుల్లాగా ఉండాలని నక్కేం చేసిందట, వాతలేసుకుందట. వాతలేసుకున్నప్పుడు ఏమైంది? వాతలు తట్టుకోలేక చచ్చింది. జరగదు. పులే నక్క నక్కే. కూసు దేశస్థుడు నల్లగానే ఉండాలి. దేవుడు అడుగుతున్నాడు ఆధ్యాత్మికంగా, కూసు దేశస్థుడు మనిషిగా నీ శర్మపు రంగును నువ్వు మార్చుకోలేనప్పుడు నీ స్వభావాన్ని మార్చుకోగలవా? నీ చేతుల్లో ఉందా? లేదయ్యా. సూక్ష్మంగా కనబడుతున్న మన శరీరాన్ని మనం మార్చుకోలేనప్పుడు,
మన రంగునే మనం మార్చుకోలేనప్పుడు మన స్వభావాన్ని మనం మార్చుకోగలమా? మనిషి వలన జరగతండి. ప్రజలకు అధిపతి ప్రజాపతి ఈ భూమి మీదకు వచ్చి మనిషి హృదయాన్ని మార్చాలే తప్ప మనిషి స్వతహాగా మోక్షాన్ని సాధించడం అనేది అసంభవం, జరగని పని. మతాలన్నీ గొగ్గోలు పెట్టి అరిసాయి. పండిత వర్గం అంతా పరమాత్మను వైపు చూసి ఎప్పటికీ ప్రార్థనలు చేస్తున్నారు, సంధ్య వేళ స్నానాలు చేస్తున్నారు, ఉదయం వేళ ఆసనాలు వేస్తున్నారు, హిమాలయాలకు పోయి పరిత్యాగం అని అక్కడ తిరుగుతున్నారు. ఎన్ని చేసినా మోక్షం కలగదండి. దానికి సమాధానం యేసులోనే ఉంది. క్రియామార్గం చూస్తే పౌలు ఏమీ లేదన్నాడు, యశ్యాని అడిగితే ఏమీ లేదన్నాడు, దేవుడే అంటున్నాడు నీ స్వభావాన్ని మార్చుకోగలవా, నీ వల్ల అవదయ్యా అన్నాడు. మనం మంచివారం కాదండి. మంచి ఫలములు ఫలించడానికి అబద్ధికులు, హృదయం చెడిపోయిన వారు. మంచి చెట్టు మంచి ఫలాలు కాసిందంటే నమ్మడానికి బాగుంటుంది. నీతిమంతుడు ఒక్కడో లేడని బైబిల్ గొంతెత్తి తరుస్తున్నప్పుడు నువ్వు నీతిక్రియలు చేస్తున్నావు అని చెప్పుకుంటున్నావు సమాజంలో, అవి నీతిక్రియలా చెప్పు? కాదవి, అవి దేవుడి దృష్టికి అపవిత్రమైన క్రియలవి. చెడ్డ చెట్టు ఎన్ని చెడ్డ ఫలములు తీర్చినా దాన్ని మంచి ఫలాలు అనరయ్యి. మనం మనుషులం, మనకు మోక్షం లేదు. మోక్షం కలగాలి అంటే దేవుడైన వాడే దీనుడుగా ఈ భూమి మీదకి రావాలి. నీ నా స్థానంలో ఆయన బలైపోవాలి. మనకు రావాల్సిన మోక్షాన్ని ఆయన ప్రసాదించడానికి మన పాపాలు ఆయన భుజాల మీద వేసుకోవాలి. అప్పుడు మోక్షం కలుగుద్ది. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అదంతా జరగాలి అంటే మతాలకు ఎక్కడ అర్థమైందండి? ఎవరి సిద్ధాంతాలు వారు, ఎవరి సిద్ధాంతాలు వారు. మరొక మార్గం ముందు ముగించుకుందాం, జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం ఏముందో తెలుసా? దేవుని గుర్చి జ్ఞానం ఉండాలట. దేవుని గుర్చి జ్ఞానం ఉండాలి, ఆత్మను గుర్చి జ్ఞానం ఉండాలి. ఆత్మను గుర్చి జ్ఞానం అంటే గ్రీసు దేశస్తులకి బాగా తెలుసండి. ఫిలాసఫీ అంటారు చూసి, ఫిలాసఫీ. ఫియోస్ అంటే ఆత్మ, ఆస్ఫీ అంటే ఆత్మ సంబంధమైన పరిశీలన అన్నమాట. ఫిలాసఫీ అంటారు అంటే దాన్ని ఏమంటారు అంటే తత్వజ్ఞానం. దేవుని గురించి తత్వజ్ఞానం అంటే ఆత్మను గురించి తత్వజ్ఞానం. ఆత్మను గురించి అనుభవ జ్ఞానం ఉండాలి, దేవుని గురించి అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవ జ్ఞానం ఉంటే జ్ఞానమే మోక్షానికి మార్గం అన్నాడు. పౌలేమన్నాడో తెలుసా? ఈ లోకం తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరుగదు అన్నాడు. మొదటి కొరింది మొదటి అధ్యాయం 21వ వచనం. ఈ లోక జ్ఞానం, ఆ లోక జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగదు అన్నాడు. జ్ఞానం ఉంటే మోక్షానికి మార్గం అని ప్రపంచం చెబుతుంది. జ్ఞానం ఉంటే దేవుణ్ణి ఎరగమని అపోస్తుడైన పౌలు దైవావేశంతో చెబుతున్నట్టు. ఎందుకంటే మనం చేస్తున్నవన్నీ అజ్ఞాన సంబంధమైన క్రియలు. ఇంకా చూస్తారా, రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుండి. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుండి. సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను అని చెబుతూ 20వ వచనం నుండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది కనుక వారు నిరత్తురులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి ఎరుగి. అండర్లైన్ చేసుకోండి. జ్ఞాన మార్గం ఏం చెప్పింది? దేవుణ్ణి ఎరుగితే మోక్షం కలుగుతుంది. జ్ఞాన మార్గం ఏం చెప్పింది? ఆత్మను కూర్చిన జ్ఞానం ఉంటే మోక్షం కలుగుతుంది. అంటే ఆత్మను, పరమాత్మను కూర్చిన అవగాహన ఉంటే, ఆయన యొక్క అనుభవం మనకుంటే మోక్షం కలుగుతుంది. పౌలు అంటున్నాడు అన్యజనులకు పత్రిక రాస్తూ, వారు మరియు వారు దేవుని ఎరుగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు. జ్ఞాన మార్గం ఏమైంది? దేవుణ్ణి ఎరుగియు, దేవుణ్ణి ఎరుగియు, దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. ఇంకేం చేయలేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదోపవాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయెను.
చూసారా? జ్ఞానం ఉన్నవాడే పరలోకానికి మోక్షం అనుకుంటే మొదటి స్థానంలో ఎవరు ఉంటారు తెలుసా? పరిశీలి శాస్త్రులు ఉంటారు. యేసుక్రీస్తు అవసరం లేదు. జ్ఞాన మార్గమే మోక్ష మార్గం అనుకుంటే పరిశీలి శాస్త్రులే మొదట ఉండాలండి. ఎక్కడ ఉన్నారంటే వారి లాస్ట్ నిలబెడతా అన్నాడు యేసుక్రీస్తు. పరలోకానికి అర్హత లేదన్నారు. నన్ను అడిగితే సిలువను గూర్చిన జ్ఞానం కాకుండా సమాజంలో ఏ జ్ఞానం ఉన్నా అది అజ్ఞానం అవుతుంది. సిలువ జ్ఞానం లేకుండా అది ఏ జ్ఞానం వచ్చినా మోక్షం లేదండి. క్రియామార్గం నిరర్థకమైంది, జ్ఞాన మార్గం ఎందుకు పనికిరానిదిగా నిలబడాలుస్తుంది. జన్మచక్రం అంటారా, ఇక అది దరిదాపులు కూడా సరిపోదండి. ఇక భక్తి మార్గం అంటారా, ఒకరోజు యేసుక్రీస్తుని ఒక పెద్ద అయిన అడిగాడు వచ్చి, ఏమన్నా తెలుసా అసలు భక్తి అంటే ఏంటయ్యా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించవలనన్నదే అన్నాడు. అంటే మొదట స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే యేసుక్రీస్తు అన్నాడు, నీ పూర్ణ హృదయం అంటే మొదట స్థానాన్ని ఆ పరమాత్మునికి ఇవ్వాలి అన్నాడు. అంటే ఇవ్వాల్సిన స్థానం భక్తి మార్గం చెప్తున్నాను, భక్తి మార్గం ఇవ్వాల్సిన స్థానం పరమాత్మునిదైతే, ఆ దివ్య రూపం కలిగిన ఆ దేవునిదైతే, ఆ స్థానంలో వస్తువును పెట్టినా వ్యక్తిని పెట్టినా ఏమైపోతుందని చెప్పండి. మొట్టమొదటికే మొత్తం క్రియేషన్ అంత కొలాప్స్ అవుతుంది అన్నమాట, మొత్తం నాశనం అయిపోతుంది. అంటే దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలన్నది భక్తి మార్గం అనుకుంటే, ఆ దేవుడికి నిజదేవునికి ఇవ్వాలి. నువ్వు నిజదేవుడిని కాకుండా వస్తువుని వ్యక్తుల్ని పెడితే ఇక ఏముంది, మోక్షం కలుగుద్దా? ఈ మధ్య పెట్టారు హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో ఎవరిని, బాబా గారిని, మోక్షం కలిగింది వారికి లేదు. ఈ సంబంధమైన భక్తి జ్ఞానం మనుషుల్ని బాహ్యంగా కొంచెం నీతిమంతులుగా జీవించవచ్చండి, నీతిమంతులుగా మత సంబంధమైన ఇదిగో ఇలా మీటింగ్స్ పెట్టడం, భోజనాలు పెట్టడం, అవి పెట్టడం, బాహ్యక్రియ జరిగించవచ్చు. హృదయం అనేది పరివర్తన అనేది జరగదు. అసలు నన్ను అడిగితే బైబిల్ అడిగితే బైబిల్ ఏముందో తెలుసా, నీ నీతిని బట్టి నువ్వు పరలోకం సంపాదించడం అనేది అసంభవం, జరగదు. ఎందుకంటే ఒకరోజు అబ్రహాంనే ప్రశ్నించాడు అపోస్తుడైన పౌలు, ఏమన్నాడు తెలుసా, నీ సొంత క్రియలు ఎక్కడున్నాయా నువ్వు అతిశయించడానికి అన్నాడు. ఎవరినో దేవుడు ఎదుట అతిశయించడానికి మనకు ఏ క్రియలు తగవండి, మరి ఎలా మోక్షం రావాలి అంటే కేవలం ఆయన యొక్క ఉచిత కృప. ఆ కృప ఏంటని బైబిల్ నువ్వు అడిగితే చెబుతుంది, ఆ కృప సత్యస్వరూపునిగా మన మధ్య నివసించును. ఎవరైనా యేసుక్రీస్తు కృపా సత్యం కలిస్తే ఒక వ్యక్తి అయింది, అది భూమి మీద కదిలింది, అపోస్తులతో మాట్లాడింది, మధ్య ఆసియాలో నిలబడింది, ఈ ప్రపంచం అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది. మీరు దిక్కు మక్కువ లేక పరమాత్మకు సంధిస్తున్న ఆ ప్రశ్నలన్నిటికీ నేనే మార్గం అన్నట్టు, నేనే. మీరు ఎన్ని ఎతికినా ఎన్ని మార్గాలు గుండా పోయినా మీరు నాశనమై వినాశనమైపోతారే తప్ప ప్రజాపతిగా నేనున్నాను, నా ద్వారా నేను నీకు పరలోకం అంటాడు. నీకు తెలిసి మాట్లాడేసాడండి. నిజం ఇప్పుడు భయపడదు తెలుసా, అడ్జస్ట్మెంట్ అవ్వదు, అది అడ్జస్ట్మెంట్ అవ్వదు. కనుక అది ఏముంది, నిజం ఏముంది, నేనే అని నిలువెత్తు సాక్ష్యంగా మాట్లాడింది. అందుకేనండి క్రైస్తవ్యం మాత్రమే సిలువ ద్వారా మాత్రమే పరలోకాన్ని సాధించగలడు. ఇక ఎట్లా మనం పరలోకం వెళ్ళాలన్నా జరగదండి. ఈ మధ్య ఒక పెద్ద ఆయన వాపోతున్నాడు టీవీలో కూర్చొని, ఊహించుకుంటాం క్రైస్తవులంట ప్రజలందరినీ పాపాత్ములు అంటారంట. మరి ఏమనాలి, పుణ్యాత్ములు అనాలా? మనిషిని పాపాత్ములు అంటారండి, వీళ్ళకి పని పాట లేదండి, మనుషులు పాపాత్ములు అంటారు. దొంగను దొంగన పోతే ద్వర అంటారా, ఏమైనా ఉందా నీకు అసలు? దొంగన దొంగన నీకు అంత ప్రేమ ఎక్కువైపోతే 4:10 తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి బిర్యానీ పెట్టి ఏం చేస్తాడు, నీ లాక్కు పగబొట్టేస్తాడు. నరహత్యలు చేసేవాడిని లోపల కూర్చోబెట్టు, నిన్నే చంపి బంగారం పట్టుకెళ్ళిపోతాడు. దొంగను దొంగన్నాలి అన్నది న్యాయపరమైన సమాధానం అయితే బైబుల్ యూనివర్సల్లా అదే ఉందో తెలుసా, మనుషులందరూ పాపాత్ములు అన్నది. పాపి మనిషి, నరకానే అర్హుడు మనిషి, నిస్సహాయుడు మనిషి, చేతగానేవాడు మనిషి, దేవునికి దూరమైన వాడు మనిషి, పాతాళానికి అర్హత కలిగిన వాడు మనిషి, జీవానికి అర్హత లేనివాడు మనిషి, పాపానికి నిలువెత్తు రూపం ఈ మానవ సమాజం. దానికి సమాధానం ఆయన కుమారుడు. దేవుడిని నువ్వు ప్రేమించడం కాదయ్యా భక్తి మార్గంలో, దేవుడే నిన్ను ప్రేమించి తన అద్భుతీయ కుమారుడిని భూమి మీదకి పంపాడు. మనం దేవుడిని ప్రేమించిన వాటి అసలు మనకు ప్రేమించడమే రాదు, ఆయనే మనం ప్రేమించి
శిక్షింపబడవలసిన మనస్థానంలో ఆయన కుమారుని నిలబెట్టి మోక్షాన్ని కలిగించడానికి భూమి మీదకి పంపాడండి. దీనిని గుర్చి మేధావి వర్గం అంతా గొంతు తరిసింది. దానికి బైబిల్ లాంగ్వేజ్ వారిని ఏముందో తెలుసా? ప్రవక్తలు. చూస్తారు ఒకసారి చివరగా ఆ మాట చూడ ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచివాడు ఎవడు? వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఆధ్యాత్మిక జీవితంలో పండిపోయిన ప్రవక్తలందరి సమాజానికి సమాధానం చెప్పారు. మోక్షానికి మార్గం ఒకే ఒక్కటి, యేసును సొంత రక్షకునిగా అంగీకరించాలి. మన క్రియలను బట్టి మోక్షం కలగదు. వినాశనం అవుతున్న మరణం నుండి, ఆ విష సర్పం నుండి మనం విమోచింపబడాలి అంటే అది మన వల్ల అవ్వదు. మనకిచ్చిన ఉచిత కృప ఒకటి ఉంది, ఆయన ఎదురుగా నిలబెట్టాడు, నా కుమారుడు, ఆయన నమ్మితే మీకు మోక్షం అన్నట్టు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం పాపం చేసాం అనుకోండి, నేరం చేసాం అనుకోండి, బయట నేరం చేసిన తర్వాత కోర్టులోకి వెళ్ళి జడ్జి గారు మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నానండి అంటే సెక్స్ మానేస్తాడా? మానేడు. అరే బాయ్, నన్ను నువ్వు ఎంత లవ్ చేసినా నీకు సెక్స్ తప్పదురా అంటాడు. అది కాదు సార్, ఐ లవ్ యూ అన్న కుదరదు. చట్టం తన బంధనం చేసుకుంటూ పోతుంది. నీ దొంగ ప్రేమ, నీ భక్తి, నీ జ్ఞాన మార్గం, నీ ఆసనాలు, శాసనాలు, ఇవన్నీ తప్పు చేసి నా ఆయుధపతి ముందు నిలబడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అంటే నువ్వు క్రీస్తు సిలువ చాటున నిలబడాలి, యేసు రక్తాన్ని పూసుకోవాలి, ఆయన స్థానంలో మనకు వెళ్ళాలి, మన పాపాలు ఆయన భుజాల మీద వేయాలి, పరమాత్ముడు నా లోకం నుండి వచ్చిన ఆ దివ్య స్వరూపం మీద మనం ఆనుకోవాలి, నమ్మకం పెట్టాలి. నమ్మనండి కుదరదంటే ఒకసారి యెరూషలేముకి వెళ్ళి చూడు, స్టిల్ ఇప్పటికీ ఖాళీ సమాధి ఉంది. ఎప్పటికీ ఖాళీ సమాధి ఎప్పటికీ ఎదురు చూస్తుంది. నువ్వు నమ్మకపోవడానికి ఏంటి అని ఎన్ని రుజువులు జీవించమంటావు? యేసుక్రీస్తుని వచ్చి ఎన్ని రుజువులు కావాలన్ని రుజువులు నిలబెత్తూ సాక్ష్యంగా నిలబడింది. అయినను బైబిల్ ఏమందో తెలుసా? చూసి నమ్మొద్దంది, చూడక నమ్మమంది. ఆ చూసేది నువ్వు ఆధ్యాత్మికంగా యేసును చూడమంది, అప్పుడే మోక్షం కలుగుతుంది. ఇది కాకుండా ఎన్ని వేసినా వ్యర్థమైపోయి వినాశనం అయిపోతుంది. మిగిలిన భాగం యేసుక్రీస్తు ద్వారా మోక్షం ఎలా ఉందో రేపు చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పర్లోకం అందన మా తండ్రి, విలువైన మాటలు మీరు అందించారు, మేము ఎదురు చూసాం తండ్రి, మాకు అందించారు. ఎందరైతే మీ కుమారుని యొక్క రాక మీద, త్యాగం మీద అవమించారో వారందరూ ఈ మాటను బట్టి ఇంకనూ వారి విశ్వాసాన్ని 100 రెట్లు పెంచుకోవడానికి మీ ఆత్మ సహాయాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని మేము మహిమపరచుకునే మాటలు మేము మాట్లాడకుండా, మమ్మల్ని మేము భద్రం చేసుకుని మీ చిలువ సాటు అనగా మీ కుమారుని సిలువ సాటున మరుగై అనేకమైన అమూల్యమైన సంగతులు సమాజానికి అందించడానికి పాత్రగా మీరు వాడుకుంటున్నందుకు మీకు ఉన్నారు తండ్రి. నా తర్వాత మాట్లాడడానికి సిద్ధమవుతున్నా అని నేను జ్ఞాపకం చేసుకోండి. తన ఎందు మీ ఆత్మ నుంచి మీరే తన ద్వారా మాట్లాడతారని మేము ఎదురు చూస్తున్నాం. కావలసిన మాటలు మాకు అందించండి. కొందరినైన ఈ ప్రాంతంలో మీ కొరకు ఉన్నతంగా నిలబెట్టి అనేక మందిని రక్షించే పాత్రలుగా మనసుడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యాన్ని జరిపిస్తున్న ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి. ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి పరసంబంధమైన దీవెన అనుగ్రహించండి. ఇంకొక అనేక మందిని తీసుకురండి. కావలసిన మాటలు వారికి అందించి సరైన నిర్ణయాన్ని తీసుకునే పిల్లలుగా వారిని తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామముని పాలన సమర్పిస్తున్నాము తండ్రి. నరజాతి విషారణం, ప్రజాపతి మరణం అనే ఈ క్రీస్తు విజ్ఞాన సభలను ఉద్దేశించి 2వ రోజు మొదటి ప్రసంగాన్ని అందించినటువంటి